नमस्कारम जीएनएन न्यूज़ को स्वागतम। రిజిస్ట్రేషన్ శాఖలో ఈ స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవల వివరాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేష్ రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ ఐజీ రామకృష్ణ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిఐజీ జి శ్రీనివాసరావు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లాకు చెందిన 24 ఏళ్ల సాయిష్ వీరా అనే విద్యార్థి మరణించడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిన్న అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి కాల్పుల్లో మృతి చెందాడన్న విషయం చాలా బాధ కలిగించిందని తెలిపారు. తీవ్ర వేదనలో ఉన్న అతడి కుటుంబానికి బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సాయిష్ వీరా మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బౌద్ధ సదస్సు ప్రారంభ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఏప్రిల్ 20 మరియు 21 తేదీలలో అంతర్జాతీయ బౌద్ధ సమైక్య సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2 రోజుల శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది. సమకాలీన సవాళ్లకు ప్రతిస్పందనలు, ఫ్రాక్సిస్కు తత్వశాస్త్రం అనే అంశంతో ఈ సదస్సును నిర్వహిస్తుంది. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ బౌద్ధ సన్యాసులు, పండితులు, ప్రతినిధులు హాజరు కానున్నారు. గ్లోబల్ బౌద్ధ సదస్సు ప్రారంభోత్సవంలో 171 దేశాల ప్రతినిధులు పాల్గొనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జరుపుకున్నది 420 బర్త్డే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తానే ఇంద్రుడు, చంద్రుడు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని గతంలో ప్రచారం చేశారని, బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదని అన్నారు. తల్లికి తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబుని మండిపడ్డారు. సొంత తమ్ముణ్ణి గదిలో బంధించిన సైకో శాడిస్ట్ చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తున్నాయని, త్వరలోనే ఆయన జైలుకెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు. చతురతని మళ్ళీ ప్రదర్శించే కార్యక్రమం మొదలుపెట్టాడు. పేద ప్రజల్ని లక్షాధికారులని చేస్తాను నేను, ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి ఈ దేశానికి నేనే, నన్ను మించినోడు లేడు అని మళ్ళీ కొత్త డ్రామాకి తెర తీయటం మొదలుపెట్టాడు. పాత 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇన్ని మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, అంటే మోసం అంటే ఇన్ని ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు, నయవంచనతోటి మేకవర్ణి పులిలాగా గుంట నక్కలాగా మాటేసి వాటేసి ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఆయన క్షోభించి. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగా నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన వారిని దిగజారుడు రాజకీయాలంటూ ఫైర్ అయ్యారు. అసలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక పెద్ద ప్రతివతలాగా ఆయన ఓ అడుక్కుంటా ఉన్నాడు. జనాల్ని మరలా నమ్మించాలని చెప్పేసి నిన్న మార్కాపురంలో అనుకుంటా మాట్లాడటం చూసాను. చాలా బాధ వేసింది. ఎందుకంటే సమాజంలో ఇలాంటి దొంగలు రాజకీయాలు చేయటం, విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఎంతకైనా దిగజారటానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 9 ఏళ్ళు కంబైన్ స్టేట్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు. పట్టుమని
నేను టెస్టిమోనియల్ గా పలానా ఈ రాష్ట్రానికి పలానా మంచి పని చేశానని చెప్పగలుగుతాడా చెప్పే ధైర్యం ఉందా చెప్పలేడు ఎందుకంటే అతను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం అప్పలంగా పార్టీని లాగేసుకొని పాపం ఆ పార్టీలో ఉన్న ఆ పెద్ద ఆయన్ని సంపేస్తే ఆయన పేరు చెప్పుకుంటాడు ఎంటి రామారావు గారు అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని లాగేసి ఆయన చనిపోట కారణమేను నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సువార్త చెప్పింది త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు ఉపాధ్యాయులు ఉద్యోగుల బదిలీలపై సమీక్షించామని తెలిపారు త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు ఇందుకు కొంత ఇతర రాష్ట్రాల్లోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు 10 మంది పోటీ పడుతున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే గన్నవరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీనిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ముందు ఆయన నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని అన్నారు వల్లభనేని వంశీ టీడీపీ తరపున గెలిచారన్న చింతమనేని వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను టీడీపీ గుర్తుపై గెలిచిన మాట నిజమేనని అదే టీడీపీ గుర్తుతో చింతమనేని ఎందుకు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు కోడి పందాలు ఆడించుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని కొడాల నానిని గతంలో చింతమనేని అడిగారని చెప్పారు చంద్రబాబు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియాను చూసుకుని బలుపుతో ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు తండ్రి కొడుకులు తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు జగన్ ప్రతి ఇంటి ముద్దుబిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు పెత్తందారులకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టింది బాబుకు తన సొంత మనుషులకు ఆస్తులు కట్టబెట్టాలనే వ్యాధి వచ్చింది ఈ వ్యాధులతోనే అమరావతి రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాడు అని చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం